హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు టేట ఛానల్. సో చాలా కాలం నుండి ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న మన ఎదురు చూపుకి ఈరోజైతే ప్రభుత్వం అయితే ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడైతే టైం అయితే 12:21 అవుతుంది, అండ్ తేదీ వచ్చేసి ఈరోజు 10/6/2022. సో ఇప్పుడైతే కొద్ది నిమిషాల ముందటే మనకి ఏపీ గవర్నమెంట్ అయితే టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందనమాట. సో మీ ముందు కనిపిస్తుంది టెట్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ మీకు కావాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి సో apetet.apccfss.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. మీకు పైన మీకు పాపప్లో కనిపిస్తుంది, ఓపెన్ చేస్తే అయితే మీకు అయితే నోటిఫికేషన్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఈ నోటిఫికేషన్లో ఉండేటటువంటి విశేషాలు ఏమిటి, ఏ మార్పులు తీసుకొచ్చారు అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ ప్రధానంగా 2 చేంజెస్ అయితే తీసుకొచ్చారనమాట. ఆ చేంజెస్ ఏంటనో చూద్దాం. స్టార్టింగ్లో మీకు ఎలా కనిపిస్తుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటూ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం లోపలికి మనం వెళ్ళినట్లయితే ఏపీటెట్ August 2022 అనే డేట్తో మనకు రావడం జరిగింది. అండ్ ఇంకో మాట అయితే చెప్పారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. అంటే మీరు రాయబోయే టెట్ అనేది కంప్యూటర్ బేస్డ్గా రాయబోతున్నారు. సో ఈ నోటిఫికేషన్లో సంబంధించిన గజెట్స్ అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. కింద మనం చూసుకున్నట్లయితే ఏంటి దీంట్లో ప్రత్యేకత ఏంటో చూద్దాం. ది ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెస్ట్ August 2022 విల్ బీ కండక్టెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్ త్రూ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ టెట్ ఈజ్ ఎన్ష్యూర్ నేషనల్ స్టాండర్డ్ అండ్ బెంచ్ మార్క్ ఆఫ్ టీచర్ క్వాలిటీ ఇన్ ద రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఇన్ అకార్డెన్స్ విత్ ది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ గైడ్లైన్స్ ప్రకారము ఒక మంచి ఉపాధ్యాయులను తయారు చేసే ఉద్దేశంతో టెట్ అయితే నిర్వహిస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక డేట్స్ చూసినట్లయితే ఇక టెట్ అనేది అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నామంటూ ఇక్కడ మిగతా డేటా అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఏం లేదు, టెట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇచ్చారనమాట. ఇక లోపలికి వెళ్ళినట్లయితే సో ఈ టెట్ నోటిఫికేషన్లో ఎవరు రాయ అంటే ఎలిజిబిలిటీ ఏంటి అనేది గురించి చూద్దాం. ఇక్కడ దోస్ క్యాండిడేట్స్ హూ ప్రాసెస్ డిఎల్ఈడి ఆర్ బీఈడి ఆర్ లాంగ్వేజ్ పండిట్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ సోన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులిటీ అండ్ క్యాండిడేట్ పర్సూయింగ్ అంటే ఇక్కడ ఎవరైతే డిఎల్ఈడి కంప్లీట్ చేశారో లేదా బీఎడ్ కంప్లీట్ చేశారో లేదా లాంగ్వేజ్ పండిట్స్ ఎవరు చేశారో లేదా పర్సూయింగ్ ది ఫైనల్ ఇయర్, ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎవరైతే రాస్తున్నారో 2020-22లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో అందరూ కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబులే, వాళ్ళందరూ కూడా రాసుకోవచ్చు. అయితే ఒక మాట చెప్పాడు, విత్ రిక్వసైట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్డైన్డ్ యాజ్ గివెన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆఫ్ ఏపీ టెట్. సో అంటే ఇక్కడ రిక్వెస్ట్ మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది, మినిమం పర్సంటేజ్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. మినిమం రిక్వైర్మెంట్ పర్సంటేజ్తో ఉంటేనే మీరు ఏపీ టెట్ రాయొచ్చు అంటూ మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. హౌఎవర్ ది క్యాండిడేట్స్ ఇంటెంట్ టు సీక్ ఎంప్లాయ్మెంట్ యాజ్ అ టీచర్ ఇన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ షాల్ హ్యావ్ ది ఆప్షన్ ఫర్ అపీరింగ్ ఎట్ సీటెట్ కండక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ త్రూ సిబిఎస్ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ఏపీ టెట్. సో ఇలా మనకు చెప్తూ ఇంకా క్యాండిడేట్ ఇంటెండింగ్ సీక్ ఎంప్లాయ్మెంట్ యాజ్ ఎ టీచర్ ఇన్ ద ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ షాల్ హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ అపీరింగ్ యాజ్ సీటెట్ కండక్టెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ త్రూ సిబిఎస్ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ఏపీ టెట్ అని ఇచ్చారనమాట. అంటే మనకు సాధారణంగా మనకి ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు కూడా టెట్ పాస్ అయ్యి ఉండాలి అంటే కండిషన్ చెప్పారు కదా, దానికైతే సిబిఎస్ఈని ఆప్షన్గా ఇచ్చారు. ఇప్పుడు ఏమని చేశారంటే ఇఫ్ దే సో డిజైర్ వాళ్ళు ఏపీ టెట్ కూడా రాసుకోవచ్చు అంటూ ఒక కండిషన్ అయితే చెప్పాడనమాట. దోస్ క్యాండిడేట్ హూ డిజైర్ టు ఇంప్రూవ్ ఏపీ టెట్ స్కోర్ షాల్ ఆల్సో అప్లై ఏపీ టెట్ ఫర్ 2022. గతంలో ఏపీ టెట్ రాసి ఇప్పుడు ఎవరైతే వాళ్ళ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇది రాయొచ్చు. ఇక చూస్తే టు బ్రింగ్ ఇన్ అట్మోస్ట్ ట్రాన్స్పరెన్సీ అండ్ యాక్యురసీ ఇన్ ద కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏపీ టెట్ 2022 విల్ బీ కండక్టెడ్ త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇన్ పేపర్ 1, 1A, 1B, 2A, 2B. సో పారదర్శకతను పెంపొందించడానికి, ఖచ్చితత్వాన్ని నిలుపుదల చేయడం కోసం, అంటే ఎటువంటి ఫ్రాడ్లను జరగకుండా ఉండడం కోసం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే పెడుతున్నాము అంటూ గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసిందనమాట. ది క్యాండిడేట్ హూట్ హ్యాండెండ్ టు బి టీచర్ ఫర్ క్లాస్ 1-5 హ్యావ్ టు అపీర్ పేపర్ 1A. ది క్యాండిడేట్ ఇంటెండ్ టు బి టీచర్స్ ఫర్ ది క్లాస్ 6-8 అండ్ లాంగ్వేజ్ పండిట్ ఫర్ 6-8 హ్యావ్ టు అపియర్ ఫర్ పేపర్ 2A అని ఇచ్చారండి. అంటే మనకి 6th-8th వరకు చెప్పేటటువంటి టీచర్స్ ఎవరైనా సరే లేదా లాంగ్వేజ్ పండిట్స్ అయినా సరే ఖచ్చితంగా పేపర్ 2A అటెంప్ట్ చేయాలి. ది క్యాండిడేట్ హూ ఇంటెండ్స్ టు బి టీచర్స్ ఫర్ క్లాస్ 1-5 స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు పేపర్ 1B, అదే 6-8 వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారు 1B అపియర్ అవ్వాలంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అంతేకాకుండా ఇక తర్వాత చూసుకున్నట్లయితే
ఇక్కడ డేట్స్ గురించి అయితే అంటే ఎగ్జామ్ డేట్ కూడాను ముందస్తుగానే ప్రకటన చేశారండి. ఏంటంటే సో మార్నింగ్ 9:30 AM నుండి 12 PM వరకు ఉంటుంది మార్నింగ్ సెషన్ అయితే. ఈవినింగ్ సెషన్ అయితే 2:30 PM నుండి 5 PM వరకు ఉంటుంది. సో 2.5 hours అయితే ఉంటుంది. సో 6 నుండి 21 మధ్యలో ఆగస్టులో మనకి విడతల వారీగా నిర్వహిస్తారు. సో 1 year అయితే మనకైతే ఇలా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. 1 week కూడాను ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా అక్కడ ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ అప్లికేషన్ పైన డిపెండ్ అవుతూ ఇలా 2 షెడ్యూల్లో ఇవ్వడానికి 6 నుండి 21 వరకు అంటే క్యాండిడేట్స్ కౌంట్ బట్టి. సో ఎన్ని రోజులు నిర్వహిస్తారు, ఎన్ని షెడ్యూల్ నిర్వహిస్తారు అనేది కూడా తెలీదు. సో నిర్వహించడం జరుగుతుంది గత మాదిరిగానే. సో సెషన్స్ విల్ బీ ఎన్హాన్స్డ్ ఆర్ రిడ్యూస్డ్ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ది కరెంట్ ఏపీటెట్ 2022 ఎగ్జామినేషన్. అంటే వాళ్ళు ఉండేటటువంటి కౌంట్ బట్టి సో సెషన్స్ పెంచవచ్చు తగ్గించవచ్చు అంటే చెప్పడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్ ఫీ గురించి చూసుకున్నట్లయితే సో పేమెంట్ గేట్వే అనేది మనకి జూన్ 15 నుండి జూలై 15 వరకు ఉంటుంది. ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా సరే సో www.cse.ap.gov.inలో మనకి 16 నుండి 16 మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. పేమెంట్ అయితే 15 నుండి 15 వరకు, 15 జూన్ నుండి 15 జూలై వరకు ఉంటుంది. ఫీజ్ అయితే మనకి 500 రూపీస్ అనమాట. అయితే ఇక్కడ చూసుకొని ఇంకో మాట చెప్పాడు. సో మీరు ఒకటి కన్నా ఎక్కువ పేపర్లను అప్లై చేసుకోవాలనుకుంటే సెపరేట్లీ అప్లై చేసుకోవాలి. సో అన్నింటికీ ఒకే పేమెంట్ అయితే కాదు, అప్లికేషన్కి ఒక పేమెంట్ అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇఫ్ క్యాండిడేట్ డిజైర్ టు అప్లై ఆల్ పేపర్ హీ ఆర్ షీ హ్యాస్ టు పే 500 ఫర్ ఈచ్ పేపర్ సెపరేట్లీ అని చెప్పడం జరిగింది. ఇక తర్వాత ఇక్కడండి కొత్తది అయితే తీసుకొచ్చాడు, కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్. సో ఇంతకుముందు ఎలా ఉండేందంటే మనం అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి కానీ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఈసారి ఏం చేశాడంటే క్యాండిడేట్ కెన్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఆన్లైన్ ఫ్రమ్ 16th June to 16th July. నో క్యాండిడేట్ ఈజ్ అలో ఫర్ ఎడిట్ ఆర్ మోడిఫై ది అప్లికేషన్ ఆన్స్ వన్ సబ్మిట్. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేసే అవకాశం లేదు. ఒకవేళ మీరు ఎడిట్ చేయాలి అనుకుంటే సో ఎనీ క్యాండిడేట్ హూ వాంట్స్ టు చేంజ్ ఆర్ మోడిఫై హిస్ అప్లికేషన్ హ్యాస్ టు అప్లై అగైన్ బై పేయింగ్ ఎ ఫీ ఆఫ్ 500 రూపీస్. మళ్ళీ వెంటనే మీరు ఏం చేయాలంటే ఒకవేళ తప్పు డేటా నింపినట్లయితే ఇమీడియట్గా ఇంకో అప్లికేషన్ ఫిలప్ చేసుకోవాలి. సో నోటిఫికేషన్లో క్లియర్ కట్గా చేశారు కాబట్టి డోంట్ వెయిట్ ఫర్ ది కరెక్షన్స్. పొరపాటు మీరు ఏమైనా తప్పు నింపినా ఎదుటి అన్లీ ఎడిట్ ఇస్తారని మాత్రం ఎదురు చూడొద్దు, వెంటనే ఇంకో అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి. ఇక తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ గురించి చూద్దాం. ఏపీటెట్ 2022 అనేది ఆన్లైన్లో నిర్వహిస్తారు కాబట్టి మనకి ఆంధ్రాలో అయితే మేజర్ డిస్ట్రిక్ట్ సెంటర్లోను, అదేవిధంగా హైదరాబాద్లోను, బెంగళూరు, చెన్నై అండ్ ఒడిశాలో కూడాను మనకి ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అంటే సెంటర్స్ రిక్వైర్మెంట్ బట్టి. సో ఎర్లీగా మీరు అప్లై చేసుకుంటే మీరు అనుకున్న లొకేషన్లో అనుకున్న ప్లేస్లో వస్తుంది. లేట్ చేసే కొద్దీ మీకు ఏమవుతుందంటే లొకేషన్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అప్లికేషన్స్ కౌంట్ బట్టి. లోగడ్లో మనం చూస్తే ఒరిస్సాలోనూ తమిళనాడులో కూడాను మనకి ఎగ్జామ్స్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో విండో విల్ బీ ఓపెన్ టు ది క్యాండిడేట్ టు ఆప్టిమైజ్ ది డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ ఇన్ ద అవైలబుల్ సెంటర్ ఇండికేట్ ఇన్ ద వెబ్. వెబ్లో చూపించినటువంటి సెంటర్స్ని మీరు చూస్ చేసుకోవడానికి ఒక విండో అయితే హెల్ప్ డెస్క్ అయితే ఓపెన్ అవుతుంది, వాళ్ళైతే నిర్వహిస్తారు అని చెప్పడం జరిగింది. ఇక చూసుకుంటే మిగతా చూద్దాం. ఇక చూశారు కదా, క్యాండిడేట్ షుడ్ ఆప్టిమైజ్ ఇన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వర్డ్ బేసిస్. అంటే ముందుగా అప్లై చేసుకోండి, ముందుగా మీ యొక్క సెంటర్స్ని బుక్ చేసుకోండి. సో లేట్గా అప్లై చేసినట్లయితే ఎగ్జామినేషన్ అనేది సెంటర్ అనేది దూరంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇఫ్ ది క్యాండిడేట్ ఫెయిల్స్ టు ఆప్టిమైజ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ డేట్ మెన్షన్ అబో, డిపార్ట్మెంట్ విల్ ర్యాండమ్లీ అలాట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ అవైలబుల్ ఎగ్జామినేషన్ సెంటర్. ఒకవేళ కానీ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీకు కావాల్సినటువంటి డేట్లో మీరు మీకు సెంటర్ కానీ అవైలబుల్ లేకపోతే డిపార్ట్మెంట్ అనేది ర్యాండమ్గా ఎక్కడో ఒక దగ్గర మీకు సెంటర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా నింపుకోండి. ఇక తర్వాత ఎలిజిబిలిటీ చూద్దాం. ఎలిజిబిలిటీ అనేది ఇంతకుముందే చెప్పాం కదండి, ఎవరైతే ఏపీటెట్కి బోర్డ్ ఆఫ్ సెకండ్ ఎడ్యుకేషన్ డిసైడ్ చేసినటువంటి, రికగ్నైజ్ చేసినటువంటి కాలేజీలో చదువు ఉండాలి లేదా సెకండ్ ఇయర్ అయినా చదువుతూ ఉండాలి, వాళ్ళు మాత్రమే దీన్ని కంప్లీట్ చేయొచ్చు. ఇక తర్వాత మనం చూసుకుంటే
చివరిగా మనకి స్ట్రక్చర్ అండ్ కంటెంట్ అండ్ సిలబస్ అండి. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బుక్లెట్ అనేది మీకు csc.ap.gov ఇన్లో పెట్టడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే చదవండి అని చెప్పారు. అయితే ఇప్పటి వరకు 2 times చెక్ చేయడం జరిగింది, సిలబస్ అనేది ఇంకా అప్లోడ్ చేయలేదు. చాలామందికి డౌట్ ఉంది, 7th class చదవాలా, న్యూ 7th చదవాలా, ఓల్డ్ 7th చదవాలా అని డౌట్ ఉంది. అండ్ మెథడ్ కూడాను ఓల్డ్ చదవాలా న్యూ చదవాలని ఉంది. సో ఇప్పుడు వచ్చేటటువంటి సిలబస్ మనకి ఎప్పుడైతే వాళ్ళు అప్లోడ్ చేస్తారో మీకు వెంటనే అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక పార్స్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే జనరల్ అయితే 60% ఆఫ్ మార్క్స్ తీసుకురావాలండి. అంటే 150కి మీరు 60% అంటే మనకి ఏమవుతుంది, సో ఇక్కడ 90 marks మీరు తీసుకురావాలి. అదే మీరు బీసీ వాళ్ళు అయితే 75 marks తీసుకురావాలి. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మీకు 50 marks అయితే తీసుకురావాలి, వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు. సో ఇక్కడ మీరు క్వాలిఫై అయితేనే మీరు డిఎస్సీని అప్లై చేయగలరు. సో ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దాదాపుగా మనకి 10,000 posts అనేవి తొందరలో నోటిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నట్టయితే ప్రభుత్వం నుండి సూచనలు వస్తున్నాయి. కాబట్టి వీలైనంత తొందరగా మీరు ఈ టెట్ అప్లికేషన్ ఫిలప్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీ సామర్థ్యాన్ని పరీక్షించుకోండి. సో మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఇప్పటి వరకు ఉండేటటువంటి అన్ని టెక్స్ట్ బుక్లు రివ్యూస్ చేస్తూ కంటెంట్ పెట్టడం జరిగింది. అండ్ సో మీకు ఫ్రీ మాక్ టెస్ట్లు రావాలనుకుంటే మా వెబ్సైట్ manatet.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. సో మీకు కావాల్సిన నోట్స్లు అన్నీ అండ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో ఇది గాయస్ అయితే ఈ వీడియో యొక్క ముఖ్య సమాచారం. సో రేపు మళ్ళీ టెట్ యొక్క సిలబస్ రాగానే మరో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.